హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది మోనీ టెక్నిక్స్. ఇప్పుడు మనం చూడబోతున్నాం వాట్సాప్లోని ట్రిక్స్. ఓకే, ఇప్పుడు వాట్సాప్లోని ట్రిక్స్ చూద్దామంటే మనం వాట్సాప్ ఓపెన్ చేసుకుని అందులో అకౌంట్ ఓపెన్ చేసుకుందాం. ఇలా ఓపెన్ అయ్యాక ఇప్పుడు మనం వాళ్ళకైనా మెసేజ్ పెడతాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను హాయ్ అని పెడుతున్నాను. చూడండి, నార్మల్గా పెడితే ఇలా వస్తుంది హాయ్. ఇప్పుడు మనము ఫస్ట్ స్టార్ ప్రెస్ చేసుకోవాలి. స్టార్ తర్వాత మీరు హాయ్ అన్న వేరే మెసేజ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మళ్ళీ స్టార్ అని ప్రెస్ చేయాలి. చూడండి, ఇప్పుడు బోల్ట్ అయిపోతుంది, అంటే డార్క్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇందులో ఈ కర్వ్ సింబల్ పెట్టుకుందాం. ఓన్లీ వన్ కర్వ్ పెట్టుకొని మళ్ళీ హాయ్ అని పెట్టాలి. హాయ్ అని పెట్టాక మళ్ళీ మీరు ఆ కర్వ్ లాస్ట్ ఎండింగ్లో పెట్టండి. ఇప్పుడు సెండ్ చేస్తే మీకు ఇంకా మధ్యలో డాష్ వచ్చింది, చూసారా? ఇప్పుడు ఇంకో టెక్నిక్ ఏంటంటే, ఇందులో మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ టెక్నిక్ ఏమో, ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే కింద చూసారా ఒక లైన్ వచ్చింది. ఈ లైన్ ప్రెస్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ హాయ్ అని పెట్టండి. తర్వాత మళ్ళీ లైన్ పెట్టేయాలి లాస్ట్కి. మీకు ఇలా క్రాస్లో వస్తుంది. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మీరు ఇందులో వాల్పేపర్ పెట్టుకోవచ్చు. ప్లస్ మీరు ఇందులో మ్యూట్ కూడా చేసుకోవచ్చు. మ్యూట్ చూసారా కదా, మ్యూట్ మీకు వీళ్ళ మెసేజ్ పంపిస్తే 8 అవర్స్ వరకు వీళ్ళ మెసేజ్ మీ దగ్గరకు రాదు. 1 ఇయర్ 1 వీక్ వరకు అట్లా ఉంటుంది సెట్టింగ్. ప్లస్ ఇంకోటి ఉంది కదా, చూడండి షార్ట్ కట్. ఇక్కడ యాడ్ షార్ట్ కట్ ఉంది, చూసారా? ఇది ప్లస్ చేయాలండి. ప్రెస్ చేస్తే మీకు ఒక షార్ట్ కట్ క్రియేట్ అవుతుంది మీ హోమ్ పేజ్లో. చూడండి, ఇదిగో చూడండి, ఇది షార్ట్ కట్. ఇది ఇప్పుడు మీరు పర్సనల్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతో ఊకే చాటింగ్ చేస్తారు అనుకోండి, ఇలా క్రియేట్ చేసుకోవాలి. నొక్కగానే డైరెక్ట్ వాళ్ళ చాట్ ఓపెన్ అయిపోతుంది. ఇందులో చూసినారా, ఇలా మనము వాళ్ళ చాట్ ఈజీ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇక వెనకాల వాల్పేపర్ అని చూసారా, ఈ వాల్పేపర్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీకు చూపిస్తాను. ఇంకా వాల్పేపర్ అని చూసారా, ఇక వాల్పేపర్ మీద క్లిక్ చేసుకొని వాల్పేపర్లో మీకు ఇక గ్యాలరీయా వేరేమైనా ఉంటే చూసారా, ఇక మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఇక క్యాన్సల్, నేను గ్యాలరీలోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంకా కలర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. చూద్దాం ఇక కలర్లు. నేను ఇది సెలెక్ట్ చేసాను, ఇలా వస్తుంది. అంత మంచిగా ఉంది కదండి, నేనైతే గ్యాలరీకి వెళ్ళి చూపిస్తాను మీకు మంచిది. వాల్పేపర్ గ్యాలరీలోకి పోయాక మీకు ఇలా వస్తుంది. ఇది వచ్చిన ఫోటో, ఏదన్నా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఎందుకలా థీమ్ ఇలా వచ్చేస్తుంది, మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి దీన్ని. ఓకేనా, ఇలా అడ్జస్ట్ చేస్తే మీకు ఇది అయిపోతుంది. మీకు జూమ్ కూడా చేసుకోనికి వస్తుంది కదా. చూడండి, ఇలా సెట్ చేసాక మీకు అలా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. మరికొన్ని న్యూ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో మరింత నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.